శ్రీకాకుళం జిల్లా జి సిగడ మండలం మెట్టవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వర్గీయులు, వైసీపీ వర్గీయులు మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఇరు వర్గీయులు మారణాయుధాలతో తలపడ్డారు. ఇటీవలే జరిగిన 4 విడత ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి 54 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి వైసీపీ వర్గీయులు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు ఇది తగదు అంటూ ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి రాళ్లు విసురుకున్నారు. కర్రలతో కొట్టుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో పోలీసులు దాడుల్లో గాయపడ్డ వారిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాజాం రూరల్ సిఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.